హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ స్టడీ. ఈరోజు మనం అర్థమెటిక్ ప్రాక్టీస్లో భాగంగా వన్ క్వశ్చన్ మరియు దాని యొక్క సొల్యూషన్ నేర్చుకుందాం. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఒక కారు పి నుండి క్యూ వరకు స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది. దాని వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు పెంచినట్లయితే ఆ దూరాన్ని ప్రయాణం చేయడానికి 1 గంట తక్కువ సమయం తీసుకునేది. ఆ తరువాత వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు పెంచినట్లయితే ఇంకా 45 నిమిషాలు తక్కువ సమయం తీసుకునేది. అయితే పి మరియు క్యూల మధ్య దూరం అడిగాడు. ఓకే, మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, 120 కిలోమీటర్స్. ఓకే, సొల్యూషన్ చూద్దాం. మనకేమన్నాడు, గంటకు 10 కిలోమీటర్లు పెంచినట్లయితే ఆ దూరంలో ప్రయాణం చేయడానికి 1 గంట తక్కువ సమయం తీసుకుంటుంది. అదేవిధంగా ఆ తరువాత వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు పెంచితే, అంటే ఇక్కడ నుండి మరో 10 కిలోమీటర్లు పెంచితే ఏమన్నాడు, అంటే ఏం చేశాడు, 20 కిలోమీటర్లు పెంచితే ఆయనకి ఎంత టైం తీసుకున్నాడు, 45 నిమిషాలు. ఇంకా 45 నిమిషాలు తక్కువ సమయం తీసుకునేది. అంటే అర్థం ఏంటి, ఈ 1 అవర్ ప్లస్ ఇంకా మరొక 45 నిమిషాలు తక్కువ సమయం తీసుకునేది. అయితే ఏమడిగాడు, పీక్యూ మరియు క్యూల మధ్య దూరం అడిగాడు. ఓకే, మనం పీక్యూల మధ్య దూరాన్ని డి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ టైంని, టోటల్ టైంని టి అనుకుందాం, స్పీడ్ని ఎస్ అనుకుందాం. ఓకే, అయితే మనకి టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ మనకి ఏమిచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ డి అనుకున్నాం. డిస్టెన్స్ బై స్పీడ్ ఏమన్నాడు, ఫస్ట్ కేసులో 10 కిలోమీటర్లు పెంచాడు, అంటే ఏమొస్తుంది, ఎస్ ప్లస్ 10. అంటే ఈ కేసులో ఏమొస్తుంది, డి బై ఎస్ ప్లస్ 10 వల్ల 1 గంట తక్కువ వస్తుంది, 1 గంట తక్కువలో చేరుకుంటున్నాడు. కనుక ఏమవుతుంది, ఈ టైంకి మరొక 1 అవర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది టోటల్ టైం అవుతుంది. అంటే ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్. దీనికి ఈక్వల్ ఏమవుతుంది, డి బై ఎస్ ప్లస్ 10 ప్లస్ 1. ఇక్కడ ఏమవుతుంది, డి బై ఎస్ ప్లస్ 10 వలన 1 అవరు తక్కువ వస్తుంది. ఆ తక్కువ తక్కువ వచ్చిన 1 అవర్ని యాడ్ చేసేస్తే ఏమవుతుంది, టోటల్ టైం టీకి సమానం అవుతుంది. కనుక ఏం చేద్దాం, డి బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ ప్లస్ 10 ప్లస్ 1. ఇది ఇటు వస్తే ఏమవుతుంది, డి బై ఎస్ మైనస్ డి బై ఎస్ ప్లస్ 10 ఈక్వల్ టు 1గా రాయొచ్చు కదా. నెక్స్ట్ ఏమవుతుంది, డి కామన్ తీస్తే ఎస్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10 అని ఎల్సిఎం కాక తీసుకుందాం, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10 ఇంటూ ఇక్కడేమవుతుంది, ఎస్ ఎస్ కట్టది ఎస్ ప్లస్ 10 మైనస్ ఎస్ ఈక్వల్ టు 1. ఎస్కి ఎస్కి కట్ అవుతుంది, 10 ఇంటూ డి 10 డి. ఇదేమొస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది 1 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10, అంటే ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ఇంటూ 10 ఎస్. దీని ఏం తీసుకుందాం, ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుందాం. ఓకే, సెకండ్ కేసులో ఏమన్నాడు, టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ ఏమన్నాడు, మరో 10 కిలోమీటర్లు పెంచితే అన్నాడు. మరి 10 కిలోమీటర్లు పెంచితే ఏమవుతుంది, డి బై ఎస్ ప్లస్ 20 అవుతుంది. అయితే ఎంత టైం తక్కువ వెళ్తాడు, మరో 45 మినిట్స్. అంతకుముందు ఎంత వెళ్ళాడు, 1 అవర్ మరియు 1 అవర్ 45 మినిట్స్, అంటే 45/60. ఏమొస్తుంది, ఇది ఇటు వస్తే డి బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ డి బై ఎస్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 15 3 15 4 1 3/4. ఇక్కడ డి కామన్ తీస్తే ఏమొస్తుంది, ఎస్ ప్లస్ 20 మైనస్ ఎస్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 20. ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 20ని ఎల్సిఎం తీసుకున్నాం, మనకేమొస్తుంది, ఎస్ ప్లస్ 20 ఇక్కడ వస్తుంది, ఈ ఎస్ అనేది ఇక్కడికి వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది 4 1 4 3 7/4. ఎస్కి ఎస్కి కట్ అయితే ఏమొస్తుంది, 20 డి బై ఎస్ స్క్వేర్ ప్లస్ 20 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7/4. ఏమవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై చేస్తే వస్తుంది 4 20 80, డి ఈజ్ ఈక్వల్ టు 7 ఎస్ స్క్వేర్ ప్లస్ 7 20 140 ఎస్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమిచ్చాడు, 10D ఇచ్చాడు, ఇక్కడేముంది 80D. మనం రెండు ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇది కూడా 80D కి ఈక్వల్ చేసుకోవాలి. 80D కి ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 8 ఎస్ స్క్వేర్ ప్లస్ 80 ఎస్. ఓకే, ఈ 80D ఇది ఈక్వల్ కనుక రెండు ఈక్వల్ చేసుకుంటే ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. రెండు ఈక్వల్ చేసుకుందాం, ఎయిట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 80 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7 ఎస్ స్క్వేర్ ప్లస్ 140 ఎస్.
Okay, first and second equation. So 8s square. ఇది వస్తే వస్తుంది మైనస్ అవుతుంది 7s square is equal to 140s. ఇది వెళ్తే మైనస్ 80s. ఏమొస్తుంది 1s square is equal to 60s. స్క్వేర్ కి ఎస్ కి కట్ అవుతుంది. కనుక ఎస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 60. అంటే అర్థం ఏంటి? 60 కిలోమీటర్ పర్ అవర్. ఎందుకంటే టైం అనేది మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కనుక తీసుకున్నాం. కనుక ఎస్ ఏమవుతుంది? స్పీడ్ అనేది 60 కిలోమీటర్ పర్ అవర్. కానీ మనకి ఏమడిగాడు? డిస్టెన్స్ అడిగాడు. కనుక ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ ప్లస్ 10 ప్లస్ 1. ఇందులో 60 తీసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 60 తీసుకుంటే ఏమొస్తుంది? D by 60 is equal to D by 60 plus 10 plus 1. ఇది వస్తే D by 60 minus D by 70 is equal to 1. ఏమవుతుంది? D కామన్ తీస్తే 60 70 ఎల్సిఎం ఏంటి? 420. 60 70 జా 67 జా 420. 76 జా 6 is equal to 1. 7 లో 6 ఇస్తే 1. ఏమవుతుంది? D by 420 is equal to 1. Then D is equal to ఏమొస్తుంది? 420. 420 కిలోమీటర్స్. మనకి ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఏమొచ్చింది? 420 కిలోమీటర్స్. ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.